మెగాస్టార్ చిరంజీవికి బహుశా ఎవరి మీద కోపం ఎక్కువ రోజులు ఉండదేమో, కొన్ని వివాదాలు వచ్చినా కూడా స్పందించారు, మరికొంతమంది తనను తిట్టినా కూడా ఆ తర్వాత వారితో కూడా చాలా స్నేహభావంతో ముందుకు వెళతారు ఆయన. అది సినిమా వివాదమైనా రాజకీయ వివాదమైనా. గతంలో వైసీపీ మంత్రి రోజా ఏకంగా నానా తిట్లు తిట్టారు, కానీ ఆమెను సాధారణంగా ఇంటికి ఆహ్వానించారు చిరంజీవి. విజయశాంతితో వైరం కూడా అంతే, తనను విమర్శించిన వారిని కూడా అక్కున చేర్చుకుంటారు ఆయన. ఇది మంచితనమో లేదంటే మనకెందుకు ఈ గొడవలు అనుకుంటారా, కానీ చిరంజీవి మాత్రం ఓలా శంకరుడిలానే ఉంటారు. కోపం వచ్చినప్పుడు తీవ్రంగా స్పందించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. నటుడు రాజశేఖర్ వివాదం కానీ, మోహన్ బాబుతో వైరం కానీ, ఇలా కొన్ని ఉన్నాయి. కానీ చాలా వివాదాల్లో మాత్రం నాగబాబుతో ఫ్యామిలీ కామెంట్ బయటకు చెప్పిస్తుంటారు చిరు, లేదా ఆయనే చెబుతుంటారేమో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు తన బయోగ్రఫీ రాసే కమిట్మెంట్ ఇస్తున్నానని ప్రకటించేశారు. అది సంచలన ప్రకటన అయింది. మెగాస్టార్ చిరంజీవి విశాఖలో ఎన్టీఆర్ పుణ్యతిథి ఏఆర్ఆర్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు ఈ ఇద్దరు నటులు దైవ సమానులన్న ఆయన తన ఆటో బయోగ్రఫీని రాస్తానని యండమూరి అడిగారని కూడా చెప్పుకొచ్చారు చిరు. మీ ఆటో బయోగ్రఫీని ఎవరు రాస్తున్నారని నన్ను యండమూరి అడిగారు, నాది నేనే రాసుకుంటాను కదా అన్నారట చిరు. మీకు సమయం ఎక్కడుంది, ఎవరికైనా రాసే పని అప్పగించారా అని అడిగారట. అప్పుడు చిరంజీవి, మీకేమైనా రాసే ఉద్దేశం ఉందా అంటే ఉందని చెప్పారట యండమూరి. దీంతో సభా వేదికగా యండమూరి వీరేంద్రనాథ్ తన బయోగ్రఫీ రాస్తానని ప్రకటించేశారు మెగాస్టార్. ఇటు యండమూరి కూడా సరేనని తల ఊపేశారు. ఇద్దరు మీడియా ముఖంగానే మాటగా ఒప్పందం చేసుకున్నారు. కాకపోతే పనిలోకి దిగిన తర్వాత పేపర్ అగ్రిమెంట్లు కూడా ఉంటాయి, వాటిపై కూడా చర్చలు సాగాలి. కానీ యండమూరి వీరేంద్రనాథ్ ను తెగ పొగిడేశారు చిరంజీవి. ఇదే ఇక్కడ వెరైటీ, నాకు ఆయన రచనలు స్టార్డమ్ను తెచ్చిపెట్టాయి, అభిలాష ఛాలెంజ్ రాక్షసుడు లాంటి పాత్రలు కెరీర్ లో మెగాస్టార్ అయ్యేందుకు ఉపయోగపడ్డాయని చెప్పుకొచ్చారు చిరంజీవి. అంతేకాదు ఆయన లాంటి స్టార్ రైటర్ నా బయోగ్రఫీ రాస్తానంటే అంతకన్నా సంతోషం లేదు, ఇప్పుడున్న రచయితల్లో ఆయన మాత్రమే స్టార్, ఖచ్చితంగా ఆయన నా బయోగ్రఫీ రాస్తే అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు చిరంజీవి. దీంతో ఆ మీడియా కార్యక్రమం మొత్తం చిరంజీవి ఆటో బయోగ్రఫీగా మారిపోయింది. ఇక్కడ ఇదెందుకు హాట్ టాపింగ్ అయిందంటే, గతంలోకి వెళ్ళాలి, యండమూరి వీరేంద్రనాథ్ రామ్ చరణ్ పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, రామ్ చరణ్ దవడ సరిగ్గా లేకుంటే సర్జరీ చేయించారు, ఇక తండ్రి పేరు చెప్పుకుని సినిమాల్లోకి వచ్చాడు, కానీ దేవి శ్రీప్రసాద్ అనే కుర్రాడు సంగీతం నేర్చుకుని ఎవరి సాయం లేకుండా స్టార్ అయ్యాడని అన్నారు యండమూరి వీరేంద్రనాథ్. వాస్తవానికి యండమూరి దేవిశ్రీని పొగుడుతూ రామ్ చరణ్ సక్సెస్ కావడంలో పెద్ద విషయం లేదు, తండ్రి వల్లే అయ్యాడని పరోక్షంగా కామెంట్ చేశారు. కానీ నీ తండ్రి ఎవరనేది ముఖ్యం కాదు, నువ్వు ఎవరనేది ముఖ్యం, పేదవాడిగా పుట్టినా కష్టపడితే విజయం సాధిస్తావన్నారు యండమూరి. దీంతో అది కాస్త పెద్ద వివాదంగా మారింది. మెగా ఫ్యాన్స్ విపరీతంగా యండమూరిని ట్రోల్ చేశారు, నానా బూతులు కూడా తిట్టారు. అయితే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి పెద్దగా స్పందించకపోయినా కూడా నాగబాబు మాత్రం ఊరుకోలేదు, ఫైర్ అయిపోయారు ఆయన. యండమూరికి సంస్కారం లేదు, ఎవడినో హైలైట్ చేసేందుకు రామ్ చరణ్ తక్కువ చేశాడు, వాడు పైగా పిల్లలకు జీవిత పాఠాలు నేర్పుతాడు, ముందు వాడు తెలుసుకోవాలి, వాడంటే నాకు చాలా గౌరవం ఉంది కానీ అంటూనే తిట్టేశారు. దీంతో యండమూరి వీరేంద్రనాథ్ కూడా స్పందించారు, నాగబాబు నా శిష్యుడి లాంటి వాడు, వాడికి ఏదో చిన్న బిట్టు చూపించారు, నేను మెగా ఫ్యామిలీని పొగిడాను, ఇద్దరు వ్యక్తుల మధ్య పోలిక చెప్పాను, కానీ తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, అర్థం చేసుకోకుండానే మాట్లాడేశాడని వివరణ ఇచ్చారు యండమూరి. ఆ విషయం అలా జరుగుతూ కొనసాగింది. ఆ తర్వాత యండమూరి కానీ మెగా ఫ్యామిలీ కానీ ఎక్కడా కలిసిన సందర్భమే లేదు. కానీ చిరంజీవిని అడగగానే యండమూరి తన ఆటోబయోగ్రఫీ రాసే హక్కును ఇచ్చేశారు చిరంజీవి. ఆయన గతంలో జరిగిన గొడవను మరిచిపోయి ఉంటారో, లేదంటే తనకు ఒకప్పుడు సాయం చేసిన వ్యక్తి గొడవలు ఎందుకులే అనుకున్నారా, కానీ చిరంజీవి మాత్రం చాలా మనస్ఫూర్తిగా మాట్లాడారు, యండమూరిని ఆకాశానికి ఎత్తేశారు. ఇంతలా తన కొడుకును తప్పుపట్టిన యండమూరిని చాలా కూల్ గా రిసీవ్ చేసుకోవడమే కాదు, తన జీవిత చరిత్ర రాయమనడం చాలా గొప్ప విషయం. గొడవలు జరిగినా చిరంజీవి వాటిని మనసులో పెట్టుకోరు, ఎందుకంటే ఎన్నో జరుగుతూ ఉంటాయి, తర్వాత మళ్లీ కలుసుకుంటామనే ముందుగానే ఆలోచించే గొప్ప మనసు చిరంజీవిది. గరికపాటితో వివాదం కూడా రచ్చరచ్చయింది, చిరంజీవి కూడా ఓసారి సెట్ అయ్యేశారు, ఆ తర్వాత సర్దుకున్నారు. కానీ ఇక్కడ యండమూరికి తన ఆటోబయోగ్రఫీ రాసే హక్కు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం, పెద్ద విషయం. ఇది వివాదాలతో పోల్చదగినది కాదు. చిరంజీవి చిన్న నటుడిగా మొదలుపెట్టి ఏకంగా మెగాస్టార్ అయ్యారు, స్వశక్తితో ఎదిగిన నటుడు ఆయన. అయితే మొదట్లో చిరంజీవి కంటే కూడా జనాల్లో పేరున్న వ్యక్తి యండమూరి వీరేంద్రనాథ్. గొప్ప నవలతో ఆయన ఊపేస్తూ ఉన్నారు, చిరంజీవి ఏమో ఎదుగుతున్న నటుడు. ఇక
ఆయన పేరు చూసే చిరంజీవి అని అభిలాషలో తన పాత్రకు పేరు పెట్టి మరి రాశారు ఆయన. తర్వాత దానినే చిరంజీవితో సినిమాగా కూడా తీశారు. ఆ తర్వాత ఛాలెంజ్, రాక్షసుడు ఇలా చాలా ఉన్నాయి. అలాగే ఎవరికి తెలియని విషయం ఏంటంటే చిరంజీవి డిక్షన్ ను కూడా ఎండమూరే మార్చారు. డైలాగ్ డెలివరీలో కొన్ని పదాలను చిరంజీవి మింగేస్తున్నారని మొదట గుర్తించింది ఎండమూరే. సాహిత్యం మీద పదాలు పలికే విధానంపై పట్టున్న ఎండమూరి చిరంజీవికి కొన్ని మార్పులు చెప్పారు. ఏ పదాలను ఎలా అర్థమయ్యేలా పలకాలో కూడా తాను దర్శకత్వం వహించే సమయంలో చెప్పారట. దానినే ఆచరించారు ఆయన. అలా చిరంజీవికి ఎండమూరికి 40 ఏళ్ల అనుబంధం ఉంది. రామ్ చరణ్ తో వివాదం తర్వాత విభేదాలు వచ్చినా మెగాస్టార్ మాత్రం వాటిని మరిచిపోయారు. ఇక దవడకు ఆపరేషన్ చేసినా ముక్కుకు చేసినా రామ్ చరణ్ నేడు పాన్ ఇండియా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. లోపాలు లేకుండా ఎవ్వరు ఉండరు. కొంతమంది సరిదిద్దుకుంటారు, ఇంకొంతమందికి ఆ అవకాశం ఉండదు. హీరోలు అన్నాక డైరెక్టర్లు ఇచ్చే కొన్ని సీచలను పాటిస్తారు. ఎండమూరి మాట చిరంజీవి విన్నట్టే హీరోలు కూడా డైరెక్టర్ల మాట వింటూ ఉంటారు. వారు చెప్పినట్టుగానే కొన్ని ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి. మరి లుక్ బాగా లేకుంటే జనాలు నవ్వుతారు కదా, అందుకే సర్జరీలు చేయించుకుని చాలా మంది హీరోలు అయ్యారు. ఇప్పుడు స్టార్ గా ఎదిగారు. శ్రీదేవి లాంటి అతిలోక సుందరి సర్జరీ చేయించుకున్నారు మరి, ఇక వీరంతా. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం చాలా సులువుగా తన బయోగ్రఫీ రాసేందుకు ఎండమూరికి కమిట్మెంట్ ఇచ్చేసారు. అది పట్టాలెక్కుతుందా లేదా అనేది మాత్రం తేలాలి. ఎందుకంటే చిరంజీవి ఎవరడినా ముందు ఎలానే హామీ ఇస్తారు, ఆ తర్వాత మాట మారుస్తారనే రూమర్ ఉంది. సరే మరి ఎండమూరి చిరంజీవి ఆటోబయోగ్రఫీని ఎలా రాస్తారు? ఆయన పాత పద్ధతిలో రాస్తారా? నేటి యువతకు అర్థమయ్యేలా రాస్తారా? వివాదాలను వదిలేస్తారా? తనకు తెలిసిన రహస్యాలను దాస్తారా అనేది మాత్రం చూడాలి. వాస్తవానికి ఆటోబయోగ్రఫీలో నిజాలు చెప్పుకునే దమ్ము కొందరికే ఉంటుంది, కానీ మన దేశంలో మాత్రం తాము శుద్ధపూసలమని కేవలం తమ సక్సెస్ స్టోరీని, కష్టాలను, ఆసక్తికర పరిణామాలను, ప్రేమ, పెళ్లిళ్ళు, పిల్లలు ఇలా కొన్నింటిని మాత్రమే స్పృశిస్తారు. మరి చిరంజీవి బయోగ్రఫీ అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి. సక్సెస్ లే కాదు, వివాదాలు కూడా చాలా ఉన్నాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమ నుంచి నటుడు ఉదయకరణ ఆత్మహత్య వరకు అన్నింటినీ స్పృశించే ఛాన్స్ ఇస్తారా లేదా పై పైన రాసే ఛాన్స్ ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. మరి ఈ వీడియోపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.